హాయ్ వివస్, నేను మీ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్, కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్. మా కౌన్సిలింగ్ సెంటర్ పేరు మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్. మా ఫోన్ నెంబర్ 9390004031. గెలుపు గుర్రం సిరం. ఎంతోమంది ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటారు, కానీ కొందరి చరిత్రలోనే నిలిచిపోతారు. కారణం, ఆ వ్యాపారంలో ఒక భాగమైన సామాజిక బాధ్యత. ఆ కోవకు చెందిన వ్యక్తే సైరస్ పునావాలా. 5.5 శతాబ్దాల క్రితం సిరమ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించి రకరకాల వ్యాధులకు టీకాలు తయారు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ కింగ్ జీవితంలో ఎన్నో మలుపులు. ప్రపంచంలోని 170 దేశాల్లో 65% మంది పిల్లలు ఖచ్చితంగా ఒకసారైనా సిరమ్ కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటారని అంచనా. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక కరోనా వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసిన సంస్థగా సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రికార్డుకెక్కింది. నెలకు 7 కోట్ల డోసులను అందించడం అంటే మాటలు కాదు. త్వరలోనే ఆ సంఖ్య 10 కోట్లకు చేరనుంది. ఈ అశ్వవేగం వెనుక ఓ గుర్రాల కథ ఉంది. సామాన్యుల కోసం, సైరస్ పునావాలా 1941లో పూణేలో జన్మించారు. బిషప్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. యూనివర్సిటీ ఆఫ్ పూణే నుంచి పట్టా అందుకున్నారు. చదువు పూర్తి కాగానే తమ కుటుంబ వ్యాపారమైన గుర్రాల పెంపకంలో పాలు పంచుకున్నారు. సైరస్ తండ్రి సోలి పునావాలాకు గుర్రాలంటే ఇష్టం. ఆయన అశ్వశాలలో 100 మంది మేలురక అశ్వాలు ఉండేవి, కానీ ఆ వ్యాపకాన్ని ఓ వ్యాపారంగా కొనసాగించడం సైరస్కి ఇష్టం లేదు. అందుకే 20 ఏళ్ల వయసులో ఫ్రెండ్స్తో కలిసి కార్ల వ్యాపారాన్ని ప్రారంభించారనుకున్నారు. ఐ హెడ్ కార్ల తయారీలో ప్రయోగాలు చేశారు. ప్రొటోటైప్ స్పోర్ట్స్ కార్ మోడల్ను తయారు చేశారు. కొంతకాలానికి అది మొహమ్మొద్దింది. సామాన్య ప్రజలకు ఉపయోగపడే ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టాలనుకున్నారు. అలా 1966లో సిరమ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించి వ్యాక్సిన్ తయారీకి పూనుకున్నారు. మొదలైంది ఇలా. మొదటి సైరస్ తమ అశ్వాలలోని గుర్రాల రక్తంలోంచి సిరమ్ తీసి వ్యాక్సిన్ తయారు మొదలుపెట్టారు. తరువాత తన పరిధిని విస్తరించి డిప్థీరియా, టీటానస్ వంటి వ్యాధులపై యుద్ధం ప్రకటించింది. శక్తివంతమైన వ్యాక్సిన్ తయారు చేసింది. పాంబు కాటు నుంచి రక్షించే యాంటీ స్నాక్ సిరమ్ను తయారు చేసింది. క్రమంగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ కంపెనీగా ఎదిగింది సిరమ్. మొత్తం 150 దేశాలకు ఈ సంస్థ వ్యాక్సిన్ ఎగుమతి చేస్తున్నది. బుడిదెడుకులు ఎన్నో. ప్రారంభంలోనే సైరస్ పునావాలి ఎన్నో అవరోధాలను అధిగమించారు. ముఖ్యంగా నిధుల సేకరణలో చాలా ఇబ్బంది పడ్డారు. తన దగ్గరున్న గుర్రాల అమ్మగా వచ్చిన $12,000 పెట్టుబడిగా పెట్టారు. ఆ సమయంలో మన దేశంలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. అందులోనూ టీకాల తయారీలో పాశ్చాత్య దేశాలతోనే పెతము. ఈ అవరోధాలను తట్టుకోవడానికి ధరను అస్త్రంగా సంధించారు. సాధ్యమైనంత తక్కువలో టీకాలు అందించారు. ప్రస్తుతం సిరమ్ పగ్గాలను ఆయన కొడుకు అతాన్ పునావాలా చేపట్టారు. తండ్రికి తగ్గ తనేడుగా పేరు తెచ్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.